అదానీని మనం ఇక్కడ చెడగొట్టి ప్రచారం చేసేటువంటి కుట్రలు చేస్తున్నాం మనం చాలాసార్లు మాట్లాడుకునే విషయం అదే విదేశాల్లో అతనికి మంచి పలుకుబడే ఉంది అలాగే విదేశాల వాళ్ళు అతన్ని అభినందిస్తున్నారని కూడా చెప్పుకున్నాం తాజాగా ఆస్ట్రేలియా ఈ విషయంలో స్పష్టంగా చెప్పింది ఆరోపణలు చేయడం సులువే కానీ తప్పు జరిగింది అని ఆరోపించినంత మాత్రం అది నిజమైపోదు నేరం రుజువయ్యే వరకు ఆరోపణలు ఎదుర్కొనే వాళ్ళు నిర్దోషులే కాబట్టి ఈడెన్బర్గ్ ఇడెన్బర్గ్ ఆరోపణలు వాస్తవం అంటే దానిపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారిస్తాయి అయితే ఆస్ట్రేలియాపై విశ్వాసం నిలిపి ఉంచినందుకు అదాని సంస్థలకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఇది ఆస్ట్రేలియా ప్రధానమంత్రి అన్నటువంటి స్టేట్మెంట్ కొన్నేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో బొగ్గు వెలికితే మీద అదాని గ్రూప్ భారీగా పెట్టుబడులు పెట్టిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు అదాని పెట్టుబడులతో ఆస్ట్రేలియాలో సంపద ఉద్యోగాల సృష్టి జరిగిందని టోనీ అబట్ స్పష్టంగా చెప్పారు అంతేకాకుండా అదాని గ్రూప్ ఆస్ట్రేలియాను దిగుమతి చేసుకున్న బొగ్గుతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం లక్షల మంది భారతీయులకి నిరంతర విద్యుత్ సదుపాయాన్ని కల్పించిందని గుర్తు చేశారు గతేడాది ప్రభుత్వంలో కుదిరిన ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం కారణంగానే ఇదంతా సాధ్యమైందన్నారు మునుపటి ఒప్పందంతో భారత్లోకి ఆస్ట్రేలియా బొగ్గు దిగుమతుల మీద సుంకాలు తొలగిపోయాయి అదాని గ్రూప్ ఎటువంటి సుంకాలు లేకుండానే ఆస్ట్రేలియా బొగ్గును దిగుమతి చేసుకోగలిగిందని చెప్పారు ఆస్ట్రేలియాని క్వీన్లాండ్స్ రాష్ట్రంలో అదాని గ్రూప్ చేపట్టిన బొగ్గు తవ్వకాల మీద అప్పట్లో వివేద వివాదం చెలరగింది అది పర్యావరణానికి హానికరం అంటూ స్థానికులు పెద్ద ఎత్తున ఉద్యమించారు అయినా కూడా అప్పుడు టోనియాబ్యాట్ ప్రభుత్వం అదాని గ్రూప్కి మద్దతుగా నిలవడం అన్నటువంటిది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి వాస్తవంగా ఆస్ట్రేలియా నుండి బొగ్గు చైనాకి వెళ్ళేది చైనాకి ఆస్ట్రేలియాకి గొడవ వచ్చాక ఆస్ట్రేలియా బొగ్గుని చైనా కొననంది ఆ టైంలో నరేంద్ర మోడీ సర్కారు మీరు మాకు ట్యాక్స్ లేకుండా దించండి అని చెప్తే దించేశారు ఆ దెబ్బకి మనకిక్కడ చివరి చివరిలో కరెంటు కోత లేకుండా థర్మల్ పవర్ సాధ్యమైంది